పక్కనే ఇదే బొబ్బిలిలో జూట్ మిల్స్ కనిపిస్తాయి. జూట్ మిల్లల్లో అతిపెద్ద జూట్ మిల్లు శ్రీ లక్ష్మీ శ్రీనివాస జూట్ మిల్. దాదాపుగా 2300 మంది అక్కడ పనిచేస్తూ ఉన్న పరిస్థితి. 2015 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2015 జనవరి 23న ఫ్యాక్టరీ జూట్ మిల్ ఫ్యాక్టరీ పూర్తిగా మూసేసిన పరిస్థితి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే వరుసగా ఫ్యాక్టరీలు మూతపడతాయి. కోఆపరేటివ్ రంగంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలు అయితేనేమి, కోఆపరేటివ్ రంగంలో ఉన్న డైరీలు అయితేనేమి, చివరికి జూట్ మిల్ అయితేనేమి, ఫెరో మ్యాంగనీస్ ప్లాంట్లు అయితేనేమి, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయా మొదలవుతే సరే, మొదలయ్యేసరికి అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కరెంటు రేటు 3.15 రూపాయలకు దొరుకుతూ ఉంటే ఈరోజు పరిస్థితి ఏమిటి అంటే అదే జూట్ మిల్లల్లో కరెంటు రేటు 5.5 రూపాయలు వాళ్ళ పలికిస్తూ ఉన్నారు. నడవలేక జూట్ మిల్స్లు మూతపడతా ఉన్నాయి. ఒకవైపున జూట్ మిల్స్ మూతపడతా ఉన్నాయి, మరోవైపున కార్మికులకు ఇవ్వాల్సిన జీతాలు గ్రాచ్యుటీ ప్రావిడెంట్ ఫండ్ రూపంలో దాదాపుగా 15 కోట్ల రూపాయలు బాకీ పడ్డది ఇవాళ ఇదే జూట్ మిల్లు. ఇంతటి దారుణంగా కార్మికుల పరిస్థితి ఉంటే ఇక్కడ నుంచి మంత్రి గారు అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాటిపోయిన ఎమ్మెల్యే గారు, మంత్రి అయిన ఎమ్మెల్యే గారు ఇక్కడ నుంచే మంత్రి అయ్యాడు. ఏం చేస్తా ఉన్నారు మీరు అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున.